నేను ఒక తమిళ్ సీరియల్ చేస్తున్నానండి, ఒక తెలుగు సీరియల్ చేస్తున్నాను, ప్లస్ ఒక తెలుగులో 2 మూవీస్, కన్నడ 1 మూవీ, తమిళ్ 1 మూవీ, 4 మూవీస్ చేస్తున్నాను. ఇంకా ప్లస్ ఫ్యామిలీ, ట్రూ ట్రూ, అండ్ పొలిటికల్, చాలా బిజీ అండి. ట్రూ, అంటే అన్నిటినీ ఆ టైమింగ్ అన్నీ కొంచెం మీకు తెలుసు ఎలా ఉంటుందో. బీయింగ్ ఎ లేడీ, ఏనో ఒక మగవాళ్ళు అనుకోండి, ఈజీ మార్నింగ్ లేచి గబ గబ స్నానం చేసి గబ గబ తినేసి కమాన్ కమాన్ అని కారెక్కి వెళ్ళిపోతూనే ఉంటారు. అవును, బట్ ఆడవాళ్ళకి అది కుదరదు. ఇల్లు ఇల్లు చేశారా లేదా చూసుకోవడం, ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మనం చూసుకుని ఆ తర్వాత బయట పనులకు వెళ్ళాలి. కానీ నిన్నే పెళ్ళాడుతా, నిన్నో మొన్నో మళ్ళీ నాకు యూట్యూబ్లో ఏదో ఒక చిన్న బిట్ లాంటిది వస్తే, షార్ట్స్లో వస్తే ఎంత క్యూట్గా ఉన్నారో, ఎక్కడున్నారు అసలు అని చెప్పి అనిపించింది ఒక సెకండ్ కదా. అది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ, నిజం చెప్పారంటే. నా రీఎంట్రీలో నిన్నే పెళ్ళాడుతా ఇట్స్ సెకండ్ మూవీ. అవును, థర్డ్ మూవీ తరంగాలు చేసి సింగపూర్ వెళ్ళిపోయాను. అవును చెప్పారు, ఇది ఒక ఇంటర్వ్యూలో కూడా విన్నాను నేను. సింగపూర్ వెళ్ళిపోయాము. యాక్చువల్గా తరంగాల కోసం మేము వీసా కూడా పోస్ట్పోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అన్నమాట. సో ఒక 1 మంత్ ఉండిపోయాము. ఉండిపోయి తరంగాలు షూట్ ఫినిష్ చేసి డబ్బింగ్ కూడా ఫినిష్ చేసుకొని వెళ్ళిపోయాను. ఆ సినిమా చూసి దాసరి నారాయణ రావు గారు ఎక్కడ పట్టేవయ్యా కవితని అని అడిగారండి, కోడి రామకృష్ణ గారిని. సార్ మొన్న ఇండియాకి వచ్చారు, మా ప్రొడ్యూసర్ గారింటి పక్కనే వాళ్ళ మదర్ ఇల్లు, సో కాబట్టి పట్టుకున్నాం సార్ మేము అని అంటే, మాట్లాడు మాట్లాడు వాళ్ళ మదర్తో మాట్లాడి నాకు అమ్మ రాజీనామా అది తనే చేయాలి, ఇంకెవరు చేయకూడదు అని ఫోన్ చేస్తే, యాక్చువల్గా మా హస్బెండ్ ఒప్పుకోలేదు, మళ్ళీ ఇండియాకి వెళ్ళాలి, పిల్లలు అంటే పెద్ద పాప ఒక్కటే చదువుకుంటుంది అప్పుడు, చిన్న పాప ఇంకా షీ వాజ్ 2 ఇయర్స్ అనమాట, ఇబ్బంది అయిపోతుంది, మళ్ళీ అందరం వెళ్ళాల్సి వస్తుంది అని అంటే, ఆఖరికి ఒకరోజు దాసనారాయణరావు గారు కాల్ చేశారు. కాల్ చేసి, లేదు కవిత, రామ్మ మంచి క్యారెక్టరు, డిగ్నిఫైడ్గా ఉంటుంది, నువ్వు శారద గారు మెయిన్గా ఉంటారు అంటే, అంత పెద్ద ఆయనతో మనం 10 సార్లు అడిగించుకోకూడదు, అది కరెక్ట్ కాదు అని చెప్పి ఓకే అని చెప్పి అమ్మ రాజీనామాకి షూట్కి వచ్చా. చూసారా సినిమా అమ్మ రాజీనామా? ఎలా అనిపించింది మీకు సినిమా చూసినప్పుడు? ఎక్స్ట్రాడినరీ అండి, ఎక్స్ట్రాడినరీ. మంచి స్టోరీ అసలు అసలు ఎంత. ఇంకోటి ఏంటంటే, దాసనారాయణరావు గారి దగ్గర ఉన్న ఒక ఇది, జనరల్గా మన ఇద్దరం ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నామో అలాగే చేయాలి, ఓ డ్రామాటిక్గా ఏది ఉండకూడదు, అంత న్యాచురల్. ఇంకోటి ఏంటంటే, అమ్మ రాజీనామాలో నాకు మేకప్ లేదు. అవునా? ఎస్. ఓ, నో మేకప్. ఓకే, నో ఆర్టిఫిషియల్ హెయిర్. ఆ జడ అంతా నా జడే, అంత పొడుగు జడ నాది. ఇప్పుడు కూడా మీకు పెద్ద జుట్టే యాక్చువల్లీ. దాసనారాయణరావు గారు ఫస్ట్ డే నేను షూటింగ్ స్పాట్కి వెళ్ళిన వెంటనే నన్ను చూసి, కవిత చాలా బాగుంది, స్కిన్లో గ్లో అది ఉంది, నువ్వు మేకప్ వేసుకోవద్దు, విగ్గులు గిగ్గులు అన్నీ పెట్టుకోవద్దు, నీ హెయిర్ నీట్గా కోమ్ చేసి జడ వేసుకొని నువ్వు చాలా, అందులోని కోటా సారీస్ ఒకటి, ఓకే ఓకే, కోటా కాటన్ సారీస్ కట్టుకున్నా మొత్తం మూవీలోని. సో ఐ ఎంజాయ్డ్ అండి ఆ మూవీ చేసేటప్పుడు, చాలా చాలా ఎంజాయ్ చేశాను. ప్రీమియర్కి పిలిచినప్పుడు కూడా నాకు చాలా నచ్చింది. ఇంకా ఆ తర్వాత ఏమైంది, ఇంకా మనం వెళ్ళిపోవాలి, ఇంక తరంగాలు అయింది, ఒక తమిళ్ చేశాను, తరంగాలు, అమ్మ రాజీనామా. మళ్ళీ ఎలాగా ఏంటి అని అంటే, మా మదర్కి కంటిన్యూ, అంటే మేము హోటల్లో ఉండేవాళ్ళము, మా మదర్కి కంటిన్యూస్గా ఫోన్ కాల్స్, తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు అందరు. అయితే వంశీ గారు వచ్చారు చెన్నై, వచ్చి మా మదర్ వాళ్ళ ఇంటికి వచ్చి నన్ను పిలిపించారు. సో నేను, మా వారు, పిల్లలు అందరూ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే, గులాబీ వంశీ గారి డైరెక్షన్లో గులాబీ మూవీకి అడిగారు. ఓకే ఓకే, కవిత గారు మీరు మళ్ళీ చేస్తున్నారు కదా గులాబీ అని, ఒక మూవీ చేస్తున్నాను, మీరు చెయ్యాలి అని.
బట్ నేనేమో మా వారిని చూశాను, ఆయన వీ లెట్ యు నో అని చెప్పేసి అన్నారు. బట్ నెక్స్ట్ డేనే నేను సింగపూర్ వెళ్ళిపోయాం. సో నేను ఆ గులాబీ మూవీ చేయలేకపోయాను. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూస్లీ ఐ వాజ్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ వంశీ గారు, గులాబీకి నన్ను చీర్చేశారు మీరు, చేయకుండా ఇప్పుడు నిన్నే పెళ్ళాడతాం, మీరు చేయాల్సింది, ఏం చేస్తారో నాకు తెలీదు, ఈ మూవీలో మీరు చేయాల్సిందే చాలా ఫుల్ లెంత్ క్యారెక్టర్ అని. ఏం చేయాలి, మా వారిని ఒప్పించా. సో మెల్లగా ఆయనకి మా మదర్తో మాట్లాడిపించి, యాక్టింగ్ అంటే అందరికీ రాదు, గిఫ్టెడ్ అయ్యి ఉండాలి. సో కొంతమంది గిఫ్టెడ్గా ఉంటారు, కవి గిఫ్టెడ్గా ఉంది. సో తనకు వచ్చిన ఆపర్చునిటీస్, ఇప్పుడేమి హీరోస్తో డాన్స్లు అవి ఏమీ చెయ్యక్కర్లేదు కదా మీరు జెలస్ ఫీల్ అవడానికి. సో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీరు ఎందుకు వచ్చిన అవకాశాలని వదులుకోవడం అని మా మదరు మా వాని కన్విన్స్ చేశారు. అప్పుడు నిన్నే పెళ్ళాడితో ఒప్పుకున్నాను. ఒప్పుకున్నందుకు నాకు ఎంత హ్యాపీ అంటే, మీరు నమ్మరు, ఇట్స్ నాట్ ఎ జోక్, సీరియస్. అంటే నేను అంటే అబద్ధం చెప్పడం లేదు. ఎక్కడ ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, కూరగాయల షాప్లో కానీ, డిపార్ట్మెంటల్ స్టోర్లో కానీ, మాల్స్ కానీ, ఎక్కడికైనా మీరు వెళ్ళండి, మేడం నిన్నే పెళ్ళాడతాలో ఎంత బాగున్నారు మేడం, ఎక్కడ మీరు చూడండి, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ మీరు చూడండి. నాకేంటంటే ఓకే, ఒక 40 ఇయర్స్ 50 ఇయర్స్ వాళ్ళు చెప్పారంటే పర్వాలేదు, సమ్ గర్ల్స్ విల్ కమ్ టు మీ 18 ఇయర్స్ 19 ఇయర్స్ గర్ల్స్ వస్తారు, వచ్చి మేడం నిన్నే వెళ్ళాడతారు ఎంత బాగున్నారు తెలుసా మీరు. బాయ్స్ కూడా 20 ఇయర్స్ 21 ఇయర్స్ ఓల్డ్ బాయ్స్ వచ్చి, నేనంటాను అందరూ నిన్నే పెళ్ళాడతా మీరు బాగున్నారు బాగున్నాను అంటారు. మీకు తెలుసా అందులో టాబు హీరోయిన్ అంటే, మేడం థియేటర్ నుంచి మేము బయటకు వస్తే మీరే మాకు గుర్తు. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు, బట్ ప్రతి ఒక్కరు చెప్పేది నిన్నే పెళ్ళాడతా అంటే మా కవిత గారే గుర్తుకు వస్తారు. ఆ ఆయిల్ పుల్లింగ్ సీన్స్ చెప్తారనమాట చాలా సీన్స్ అవి. సో నాకేమైపోయిందంటే నిన్నే పెళ్ళాడతా రీఎంట్రీలో ఒక మైల్ స్టోన్ అయిపోయింది. లైక్ అమ్మరాజీనామా, నిన్నే పెళ్ళాడతా, పెద్దరికం, కొన్ని మూవీస్ ఉన్నాయి ఆయనకిద్దరు, కన్యాదానం, కొన్ని మూవీస్ నాకు తెలుగులోని, అలాగే తమిళంలోని సెందమిళ్ పాటలు, అలాగే పాండవర్ భూమి, అలాగే కన్నడంలోని ఇక్కడ ఈ మూవీ ఉంది చూడండి, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, వాణిశ్రీ గారు చేశారు కదా ఆ క్యారెక్టర్, నేను కన్నడంలో చేశాను. ఓకే ఓకే, సూపర్ డూపర్ హిట్ అండ్ ప్లాటినం జూబ్లీ. రైట్ రైట్. 365 డేస్ అయ్యాక థియేటర్లోంచి ఆ సినిమా రవిచంద్ర గారు తీసేస్తుంటే రాళ్ళు విసిరారు తీయకూడదని. బా, నేను మీనా రవిచంద్ర గారు చేశాం, అప్పటికే 1 ఇయర్ అయిపోయింది, అన్ని థియేటర్స్లో 1 ఇయర్ అంటే అసలు సినిమా తీయకుండానే 1 ఇయర్. మరి 1 ఇయర్ తర్వాత తీయాలి కదా అని తీస్తే, లేదు మీరు అసలు స్క్రీనింగ్ ఆపడానికే వీల్లేదు. అలా అదొక అనిపిస్తుంది కొన్నిసార్లు, ఓకే మా అమ్మగారు నాకు ఇచ్చిన, అందరూ ఏమంటాము తల్లిదండ్రులు మనకి ఎడ్యుకేషన్ ఒక మంచి లైఫ్, అలా నేను చదువుకోకపోయినా 6వ క్లాస్ వరకు చదువుకున్నాను, అలా లేకపోయినా నాకంటూ ఆరోగ్యం బాగున్నంత వరకు, శక్తి ఉన్నంత వరకు, బామ్మ క్యారెక్టర్ల వరకు నేను యాక్ట్ చేసుకోవచ్చు.